ఈ మధ్య కాలంలో సొంత వైద్యం ఎక్కువైపోతుంది అంటే ప్రాపర్ గైడెన్స్ కన్నా ముందు ఫేస్బుక్ లోనో వాట్సాప్ లోనో ఇది వాడండి ఇది తాగండి ఇలాంటివి ఎక్కువగా పానిక్ అవటం వల్ల కూడా ఏం చేయాలో తెలియలేని సందర్భంలో అన్ని వాడేస్తా ఉన్నారు సో కొన్ని విటమిన్ టాబ్లెట్స్ కషాయాలు విపరీతమైన వేడితో తీసుకుంటున్నారు సో వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాక్టీసెస్ లో కరోనా వైరస్ ఒక సమస్య అయితే వైరల్ ఫీవర్స్ ఒక సమస్య అయితే ఇప్పుడు వైద్యులు చెప్పకుండా సొంత వైద్యం ఇంటి చిట్కాలు చేయడం మొదలుపెట్టారు జనాలంతా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే నేను కాదనట్లేదు ఇంటి వైద్యం పనికిరాదని నేను అనట్లేదు సమపాలలో నిపుణుల చేత దాన్ని చేసుకోవాలి తప్ప మనం నచ్చినంత తాగేస్తే సమస్యలు వస్తాయి ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను గోరువెచ్చని నీళ్లు తాగమని చెప్తే గొంతు కాలిపోయేటంత నీళ్లు తాగుతా ఉన్నారు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి గోరువెచ్చని నీళ్ళంటే ఈజీగా గుటికి వేసుకునే విధంగా ఉండేవి అంతే తప్ప చాలామంది ఈ గోరువెచ్చని నీళ్లు ఎలా చేసుకుంటున్నారంటే విపరీతం కాలిపోయేటట్టుగా తాగేస్తా ఉన్న టీ లాగా ఒకేసారి గొంతులో పోసుకోవడం వల్ల ఎక్కువ కేసులు మా హాస్పిటల్ చుట్టూ మా క్లినికల్ చుట్టూ ఎక్కువ కేసులు తిరుగుతున్న గొంతు కాలిపోయి గొంతు బొబ్బలెక్కి గొంతు పొరలు తేరిపోయి గొంతు చర్మం కాలిపోయి నరాలు కాలిపోయి ఇప్పుడు భోజనం తినలేనటువంటి పరిస్థితిలో వారు ఉంటా ఉన్నారు ఒకటి వైరల్ సీజన్ రెండు కరోనా వైరస్ మూడు ఇప్పుడు గొంతు కాలిపోతే ఆ వ్యక్తి భోజనం ఎలా చేస్తారో చూడండి రెండో విషయం ఎవరు చెప్పారో తెలీదు పసుపుని అలాగే కొన్ని వస్తువులను ఆ యొక్క వాటర్లో వేసుకొని తాగేస్తూ ఉన్నారు పసుపు మంచిదే కానీ పసుపు అందరికీ పడుతుందని చెప్పలేము ఎందుకంటే ఎలర్జీ ఉంటుంది పసుపుకు కూడా ఎలర్జీ లక్షణాలు ఉన్నాయి రెండోది మార్కెట్లో దొరుకుతున్నటువంటి పసుపు పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ అంత ప్యూరిటీ ఎంతవరకు ఉంటుందనే చెప్పలేము కనుక అందులో కెమికల్స్ కలిస్తే ఈ పసుపు వల్ల మంచి జరగడానికి బదులుగా చెడ్డ జరిగి మీకు ఇంకా జలుబు ఎక్కువైపోయి దగ్గు ఎక్కువై ఇంకా దద్దుర్లు శరీరం మీద దద్దుర్లు వచ్చి గ్యాస్ ఫామ్ అయిపోయే ఛాన్స్ ఉంది కనుక ఒకవేళ మీరెవరైనా నీళ్లు తాగాలనుకుంటే ఖచ్చితంగా నీళ్ళని ఎలా తాగాలంటే గోరువెచ్చని నీళ్ళు తాగాలి ఒకవేళ పసుపు వేసుకొని తాగాలనుకుంటున్నారో పసుపు కొమ్ములు స్వచ్ఛంగా తెచ్చుకొని మీరు దంచుకొని మీ కళ్ళెదుట తయారు చేసుకున్నటువంటి పసుపును వాడడం మంచిది మరొక మాట చెప్తున్నాను పసుపు అందరికీ పడుతుందని గ్యారంటీ లేదు పసుపు ఎలర్జీ చాలామందికి ఉంటుంది పసుపు రాసుకుంటే ఆడవాళ్ళు కూడా చాలామందికి చర్మ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి తెల్లగా ఉన్నటువంటి స్త్రీలు పసుపు రాసుకుంటే మరి కాస్త నల్లగా అయిపోయే ఛాన్స్ ఉండే గనుక పసుపు అందరికీ మంచిది కాదు పసుపు కంటే శ్రేష్టమైంది చక్కగా గోరువెచ్చని నీళ్ళు తాగడం అత్యంత శ్రేష్టకరమైనటువంటి విషయం వేడి నీళ్ళు తాగొద్దు మూడో విషయం మరి ఆవిరి పట్టించడం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఒకటి ఈ ఆవిరి పట్టినప్పుడు స్టీమ్ క్యాప్సూల్స్ మస్ట్ గా వాడుతున్నారు అంటే ఇవి ఎన్ని రోజుల వరకు వాడితే ప్రమాదం కాకపోవచ్చు లేకపోతే స్టీమ్ తీసుకున్నప్పుడు ప్రతిసారి స్టీమ్ క్యాప్సూల్ వాడాలి అంటారు స్టీమ్ క్యాప్సూల్ అనేది ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి వచ్చింది ఇది వరకు లేదు ఎందుకంటే స్టీమ్ క్యాప్సూల్ అవసరమే కానీ అందరికీ అవసరం అని చెప్పలేము స్టీమ్ క్యాప్సూల్ ఎవరికి అవసరం అంటే అసలు రంధ్రాలు పట్టేసి ఎవరికంటే ముఖ్యంగా సైనోసైటిస్ ఉన్నవారు అలాగే ఇదివరకే పిఎన్ఎస్ ఎక్స్రేలో ఎవరికైతే ఇవన్నీ బ్లాక్ అయ్యాయి ముక్కు బ్లాక్ అయిందని చెప్తా ఉంటారు కదా సైనోసైటిస్ ఉందండి ఎలర్జీ ఉందని చెప్పిన వారు వీరికి ఎక్కువ శాతం ఈ సైనస్ మ్యాక్సులరీ సైనోసైటిస్ అంటారు వీటిని ఈ బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి వారికి ఇది అవసరమే కానీ దీంట్లో ఉండేది ఏమీ లేదు ఈ ఎవాపరేషన్ గురించి మెంథాల్ శాతాన్ని ఎక్కువ వాడతారు కాబట్టి ఈ మెంథాల్ అనేది ఏమీ అవసరం లేదు మన దగ్గర ఉన్నటువంటి ఏమంటారు వాటిని మింట్ చెట్లు అంటారు మింట్ ఆకు వేసుకున్నా వస్తుంది అందరికీ అయితే మాత్రం ఈ యొక్క ఏదైతే వేపో క్యాప్స్ వాడాల్సిన అవసరం లేదనేది నా యొక్క అభిప్రాయం వేపో క్యాప్స్ అందరికి కాదు ఎవరికైతే ముక్కు సంబంధించినటువంటి సమస్య సైనోసైటిస్ సంబంధించినటువంటి సమస్య గొంతు సంబంధించినటువంటి సమస్య అలర్జిక్ రైనైటిస్ అంటారు ఎలర్జిక్ రైనైటిస్ ఉన్నవారు అలాగే ఇదివరకు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవారు మరొక మాట చెప్తా ఉన్నాను కొంతమంది ఆస్తమా ఉన్నవారు కూడా ఈ వేపో క్యాప్స్ వాడుతున్నారు ఈ వేపో క్యాప్స్ వాడడం వల్ల ఆస్తమా ఉన్నవారు మరి కాస్త ఆస్తమా ఎక్కువైపోయే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి మెంతాల్ ఎక్కువైపోవడం వల్ల ఈ యొక్క ఆవిరి పట్టించినప్పుడు ఈ స్మెల్లింగ్ ఎక్కువ అవ్వడం వల్ల ఊపిరితిత్తులకు ఒత్తిడికి గురై మరి కాస్త ఆస్తమా ఎక్కువైపోయే ఛాన్స్ ఉంది ఈ వేపో క్యాప్స్ అందరూ వాడాల్సిన అవసరం లేదు మరొక విషయం వేపో క్యాప్స్ 3 రోజుల నుంచి 5 రోజుల కంటే ఎక్కువ వాడడానికి వీల్లేదు అది కూడా సగటు మనిషి
రెండు సార్లు, ఒకటి రాత్రి పడుకునేటప్పుడు, రెండు ఉదయం లేవగానే. తక్కిన సార్లు మీరు ఎన్నిసార్లైనా వేడి నీళ్ళు ఆవిరి పట్టించండి, అది ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు ప్లెయిన్గా. అంతే తప్ప రెండు సార్లు కంటే ఎక్కువ వాడటం వల్ల నష్టం ఏంటంటే, మీ ముక్కుకు స్వతహాగా వాసనను పీల్చుకునే శక్తి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ అధికమైన వ్యాపో క్యాప్స్ వాడటం వల్ల మీ ముక్కు రాబోయే రోజుల్లో ఆ మంచి వాసనను కూడా పసిగట్టలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక 3 నుంచి 5 రోజుల వరకు మాత్రం, అది కూడా 3 నుంచి 5 రోజుల్లో 10 సార్లు రాత్రి పడుకునేటప్పుడు ఉదయం లేవగానే ఇది పడితే సరిపోతుంది. ఎందుకు రాత్రి పడుకునేటప్పుడు అంటున్నానంటే, రాత్రి పడుకునేటప్పుడు ప్రశాంతంగా నిద్రపట్టాలంటే ఇన్హేలేషన్ ఈజీగా ఉండాలి, ఎయిర్ ఫ్లో ఈజీగా ఉండాలి. కాబట్టి ఈ విషయం రాత్రి పడుకునేటప్పుడు పట్టండి, ఉదయం లేవగానే. రాత్రి అంతా పడుకున్నాం కాబట్టి ఒకవేళ ముక్కు ఒకవేళ ఈ నాసల్ స్కూటమ్స్ కొన్నిసార్లు దగ్గరికి అయిపోయే ఛాన్స్ ఉంటాయి, ఊపిరి ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే మరలా పడితే సరిపోతుంది, అంతకంటే అవసరం లేదు.